हाय फ्रेंड्स, आई एम पोन्नगंडी शिवय्य, डायरेक्टर ऑफ श्री अनु पब्लिकेशंस। मित्रुलारा, ई रोज नुंडि मरी प्रति रोजु मी कोसम ఒక మంచి వీడియో అంటే ఏంటా మంచి వీడియో, మీరు ఉద్యోగ సాధనలో చేస్తున్నటువంటి తప్పులేంటి, ఆ తప్పులు చేయకుండా ఉంటే మీరు ఈజీగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలరు। మరి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి మరి 3 గంటల్లో ఎగ్జామినేషన్ హాల్లో 3 గంటల్లో మీరు చిన్న 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 తప్పులు చేయడం వల్ల మరి ఉద్యోగం అనేది చేజారిపోతుంది అతి కొద్ది సమయంలోనే। కాబట్టి ఈ తప్పులు చేయకోకుండా మీరు ఉండాలి అంటే మీరు ఏం చేయాలి, మీరు అసలు ఫస్ట్ మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏంటి, ఆ తప్పుల్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, అంటే ఉద్యోగ సాధనలో మీరు ఎలాంటి మెలకువల్ని నేర్చుకోవాలి అనేటటువంటిది కాన్సెప్ట్ తో ప్రతిరోజు మార్నింగ్ మరి మీకు ఒక మంచి వీడియో వస్తుంది। కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల టెట్ డిఎస్సి అభ్యర్థులు ఈ వీడియోని ప్రతిరోజు నేను చేస్తున్నటువంటి ఈ వీడియోని మీరందరూ చాలా జాగృతగా విని మన శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లే స్టోర్ కి వెళ్లి టెట్టో డిఎస్సి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మరి అతి తక్కువ రేటుకే మరి మీకు అందించడం జరుగుతుంది। కాబట్టి మీరందరూ కూడా బాగా ప్రయత్నించండి, ప్రయత్నించండి, ఫస్ట్ మీ ప్రయత్నం మీరు చేయండి, మీరు కష్టపడండి, కష్టపడితే ఆటోమేటిక్ గా మీకు ఉద్యోగం వస్తుంది, మంచి జరుగుతుంది, పాజిటివ్ వేలో ఉంది ఉండండి, పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోండి పెంపొందించుకోండి, అప్పుడు మాత్రమే మరి మీరు త్వరగా సెటిల్ అవడానికి అవకాశం। మిత్రులారా, మాయ మాటలు పిరికి మాటలు వినకండి, అవి మీ జీవన గమనానికి ఆటంకాలు। ఎవరైతే ఇతరులకు మాయ మాటలు పిరికి మాటలు చెప్పాలని ప్రయత్నిస్తారో ఆ చెప్పేటటువంటి వ్యక్తులు ఫస్ట్ మొదట పిరికి వాళ్ళు అవుతారు। కాబట్టి మిత్రులారా, ప్రతి విషయాన్ని మీరు చాలా జాగృతగా గమనించి ఈ సొసైటీలో చక్కగా మరి నేర్చుకొని మరి మీరు ఉద్యోగాన్ని సాధించాలి। మరి ఉద్యోగ సాధనలో మీరు చేసేటటువంటి తప్పులు ఏంటి, మేము కూడా చేశాం, మేము డిఎస్సి రాసేటప్పుడు మేము కూడా చాలా తప్పులు చేశాం, తెలియకుండానే తప్పులు జరిగిపోయినాయి। సో ఆ విధంగా తెలియకుండా తప్పులు జరిగిపోవడం వల్ల నాకు 2 డిఎస్సిలు మిస్ అయినాయి, ఎస్ అనవసరంగా 2 డిఎస్సిలు నేను చేయజార్చుకున్నా, నేను బాగా కష్టపడినా కానీ కొన్ని మిస్టేక్స్ చేయటం వలన నేను కొన్ని డిఎస్సిలో వెనుకబడిపోయాను అన్నమాట। కాబట్టి మేము మీ సీనియర్స్గా మేము చేసినటువంటి తప్పులు మీరు చేయకూడదు, మేము చేసినటువంటి తప్పులు మీరు చేయకూడదు, అలా చేయకూడదు అంటే మీరు ఎలా ఉండాలి, అసలు ఫస్ట్ ఏంటి ఆ తప్పులు, ప్రతి ఒక్కరూ చేసేటటువంటి తప్పు, ఆ తప్పులు సరిచేసుకుంటూ మెడుకులు వేసుకోవాలి, ఏంటి ఆ తప్పులు, పోస్ట్ పోన్ మెంటాలిటీ అంటే బద్ధకం, ప్రతి మనిషిలో ఆవరించి ఉంటున్నటువంటి బద్ధకం ఇది, ఏంటి ఈరోజు చేయాల్సినటువంటి పని ఆ రోజు చేయకపోవడం, ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేయకపోవడం, ఏ రోజు చదవాల్సినటువంటి సబ్జెక్టు ఆ రోజు చదవకపోవడం,
బద్ధకం. ఎందుకు వస్తుంది ఈ బద్ధకం? ఎందుకు వస్తుందంటే ఆ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి అంటలే. ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో వస్తాయంటే అప్పుడు చూద్దాం. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కష్టపడదాం. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, సిలబస్ వచ్చినప్పుడు చూద్దాం. సో ఈ విధమైనటువంటి విధానాల వలన బద్ధకం ఏర్పడి పోస్ట్పోన్ మెంటాలిటీ మీలో పెరుగుతుంది. పోస్ట్పోన్ మెంటాలిటీ మీలో పెరుగుతుంది. ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంట్రోల్ చేసి దీన్ని తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరికి బద్ధకం ఉంటుంది. ప్రతి ఒక్కరికి బద్ధకం ఉంటుంది అంటే జీవితం మీద ఆశయం ఉన్నటువంటి వాడికి బద్ధకం తక్కువగా ఉంటుంది. అంటే నేను కొట్టాలి, నేను సాధించాలి, ఉద్యోగాన్ని నేను సంపాదించాలి, ఈ 2021 డిఎస్సిలో నేను ఒక విజేత కావాలి అన్నటువంటి వాడికి పోస్ట్పోన్ మెంటాలిటీ ఉంటుంది. ఎవరికి ఉంటుంది? చూద్దాములే, ఈ డిఎస్సి కాకపోతే ఇంకొక డిఎస్సి ఉంటుంది అప్పుడు చూద్దాము అన్నటువంటి వాళ్ళకి ఇలాంటి పోస్ట్పోన్ మెంటాలిటీ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుంది? నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్కి టైం ఇవ్వరు. 30 రోజులే లేదా 45 రోజులు అంతే. మరి 30 రోజులు ఈ 45 రోజుల్లో మరి మీరేం చదువుతారు? హిమాలయ పర్వతాల్లాగా ఉన్నటువంటి ఈ సబ్జెక్టులు, హిమాలయ పర్వతాల్లాగా ఉన్నటువంటి ఈ సబ్జెక్టుని 30 రోజులు లేదా 45 రోజుల్లో చదవాలి అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు చదవగలరా? అంటే ఈ విధంగా పేపర్ 1 లేదా ఎస్జీటీలో ఉన్నటువంటి 12 సబ్జెక్టులు, అదేవిధంగా పేపర్ 2లో ఉన్నటువంటి 7-8 సబ్జెక్టులు మీరు ఆ తక్కువ టైంలో చదవగలరా? చదవలేరు, కన్ఫ్యూజ్ అయిపోతారు, టెన్షన్కి గురైపోతారు. అంటే ఇవి పోవాలి అంటే మీరేం చేయాలి? నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్తాను మీరేం చేయాలి. ఎప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ఒక్కొక్క యూనిటే చదవండి. నేను ఇంపార్టెంట్ చెప్పి ఆ ఇంపార్టెంటే చదవండి. సో ఆ విధంగా చదువుకుంటూ వస్తే సబ్జెక్టులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే మీ మైండ్లో అవి ఎక్కుతూ ఉంటాయి, ఈ విధంగా జీర్ణం అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఒకే రోజు ఇంత భోజనం పెట్టి మొత్తము తినమంటే తింటారా? తినలేము. మనకి ఆకలి అయిన దాన్ని బట్టి భోజనం తీసుకోవాలి. అలా కాకుండా నేను ఒకరోజు తినాల్సినటువంటి భోజనం 4-5 రోజులకు ఒకేసారి తింటానంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదేవిధంగా సబ్జెక్టులు కూడా ఏ రోజు చెప్పినటువంటి వీడియోస్, ఏ రోజు చెప్పినటువంటి సబ్జెక్టులు ఆ రోజు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారే విజయం సాధిస్తారు, వారే విజేత. మరి విజేతగా నిలవాలి, ప్రతి ఒక్కరూ విజేతగా నిలవాలి. విజేతగా నిలిచిన రోజు వానికి ఉన్నటువంటి ఆనందం వర్ణనాతీతం. వాని నుండి, వాని కళ్ళ నుండి కారేటటువంటి ఆనంద బాష్పాలు మనం చెప్పలేమన్నమాట. ఆ విధమైనటువంటి ఆనంద బాష్పాలు మరి మీలో రావాలి, మీలో రావాలి. కాబట్టి మిత్రులారా, పోస్ట్పోన్ మెంటాలిటీ అనేది ఫస్ట్ కంట్రోల్ చేసుకోండి. ఈ రోజు నుంచే కంట్రోల్ చేసుకోండి. మీకు ఎన్ని పనులు ఉన్నా ఒక యూనిట్ కంప్లీట్ చేసుకోండి. ప్రతి సబ్జెక్టులో ఒక యూనిట్ కంప్లీట్ చేసుకోండి. ఆ విధంగా మీరు కంప్లీట్ చేసుకుంటే విజయం మీదే అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మీరు చేసేటటువంటి తప్పు ఇంకొకటి ఏంటంటే, వేరే వాళ్ళ మాటలు, మాయ మాటలు, మోసపూరితమైన మాటలు విని మీరు మోసపోవడం. మీ చుట్టుపక్కల రకరకాల వ్యక్తులు ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మంచి వాళ్ళు మంచి మాటలు చెప్తారు, వాళ్ళ మాటలు వినండి. మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకోండి, వాళ్ళ మాటలు వినండి. కానీ చెడ్డవాళ్ళు ఉంటారు, ఏమని చెప్తారు వాళ్ళు? చెడ్డవాళ్ళు వాళ్ళ యొక్క భావాలేంటి? నీవు గెలవకూడదు, పోటీలో నీవు గెలుపొందకూడదు, నీకు ఉద్యోగం రాకూడదు అనేటటువంటి దురణులు, రకరకాల మాయ మాటలు చెప్తారు. ఏమని చెప్తారు? ఉదాహరణకి ఏమని చెప్తారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది? ఉద్యోగాలు ఇవ్వరు, ఎలా ఇస్తారు? అదేవిధంగా మరి కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్ మర్చిపోయింది, ఇవ్వరు. కాబట్టి ఈ విధమైనటువంటి లేనిపోయినటువంటి విషయాల్ని, లేనిపోయినటువంటి మాటల్ని మీ ముందు చెబుతూ ఉంటారు, మీ ముందు చెబుతూ ఉంటారు. మంచి కంటే చెడు త్వరగా మైండ్కి ఎక్కుతుందన్నమాట.
చదవండిరా, పోస్టులు వస్తాయి, చక్కగా నోటిఫికేషన్లు వస్తాయి, ఈరోజు కాపోయినా రేపైనా వస్తాయి అని చెప్పేటటువంటి వాళ్ళ మాటలు వినరు. కానీ చాలామంది రోడ్ల మడి తిరుగుతూ, బజార్ల మడి తిరుగుతూ, పని పాట లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వేళ మాటలు వింటారు. ఎందుకంటే మన మైండ్ యొక్క స్వభావం అలాంటిది. ఏంటి, చెడు భావాలని త్వరగా రిసీవ్ చేసుకుంటే మంచి భావాల కంటే, మంచి కాన్సెప్ట్ కంటే. నేనేం చెబుతానంటే మంచి కాన్సెప్ట్ని రిసీవ్ చేసుకునే విధంగా మీ మైండ్ని డెవలప్ చేసుకోండి. ఏంటి మంచి కాన్సెప్టు, నోటిఫికేషను ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది. ప్రభుత్వం యొక్క అత్యున్నత ప్రాధాన్యత స్కూల్స్ని డెవలప్ చేయటం. స్కూల్స్లో పిల్లలు చేరుతున్నారు, పిల్లలు చేరుతున్నప్పుడు పోస్టులు కావాలి, టీచర్స్ కావాలి. కాబట్టి టీచర్స్ కావాలి కాబట్టి నోటిఫికేషన్ ఈరోజు కాకపోయినా రేపైనా ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? దానికంటే ముందు నేనేం చేయాలి, నా డ్యూటీ ఏంటి, నా ఫంక్షన్ ఏంటి? చదువుకోవటం, కంప్లీట్ చేసుకోవటం. సపోజ్ నేను కంప్లీట్ చేయకోకుండా నోటిఫికేషన్ వచ్చినా ఉపయోగం ఏముంది? లక్ష పోస్టులు ఇచ్చినా నాకు ఒక నాకు సబ్జెక్ట్ రాకోకుండా ఎన్ని పోస్టులు ఇచ్చినా మరి నాకు ఉద్యోగం వస్తుందా అనేటటువంటి క్వశ్చన్ మీ అంతటికి మీరే వేసుకోవాలి. ఆ విధంగా ప్రశ్నించుకోవాలి, మీ అంతటికి మీరే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించేటటువంటి స్వభావాన్ని పెంపొందించుకోవాలి. అంటే మీరు ఎదటి వాళ్ళు కాదు, ఫస్ట్ యూ హ్యావ్ టు మీరు మీ అంతటికి మీరు యూ హ్యావ్ టు క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. మీ అందరికి మీరే ప్రశ్నించుకోండి. ఆ విధంగా ప్రశ్నించుకున్నప్పుడు మాత్రమే మరి నీవు ఏ స్థాయిలో ఉండావో అర్థమవుతుంది. మీ అందరికి నీవు ప్రశ్నించుకోకోకుండా, నీ స్థాయి ఏదో తెలుసుకోకోకుండా ఎదటి వాళ్ళ మీద నిందలు వేస్తే ఉపయోగమే ఉంది. వాట్ ఇస్ ద యూస్? నోటిఫికేషన్లు వస్తామంటే ఎగ్జామ్స్ రాస్తేనే ఉంటారు, ఉద్యోగాలు రావు, మీ వయసు అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది. ఏజ్ అయిపోయిన తర్వాత చేసేది ఏంటి, ఏముంది? కాబట్టి ఆపర్చునిటీస్ అనేది ఒకేసారి వస్తుంది. ఆపర్చునిటీస్, అవకాశాలు అనేవి ఒకేసారి వస్తాయి. ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పట్టుకోవాలి, ఇమ్మీడియట్గా పట్టుకోవాలి. ఎప్పుడైతే వస్తాయో వాటిని ఆస్వాదించాలి. ఆస్వాదించేటటువంటి శక్తి మీలో డెవలప్ అవ్వాలి, అభివృద్ధి పరచుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి పరుచుకుంటారని మరి మన శ్రీ అను పబ్లికేషన్ వీడియోస్, అదేవిధంగా బుక్స్ కూడా చాలామంది అభ్యర్థులు మన బుక్స్ మీద ఎంతోమంది డిపెండ్ అయి ఉన్నారు. లక్షల మంది అభ్యర్థులు అను పబ్లికేషన్ బుక్స్ మీద ఆధారపడి ఉన్నారు. ఆ బుక్స్ కూడా నేను త్వరలో మీకోసం త్వరలో పేపర్ ఉన్న వాళ్ళకి రెండు ప్యాకేజీలు, ఒక్కొక్క ప్యాకేజీలో ఒక్కొక్క కవర్లో మూడు పుస్తకాలు ఉంటాయి. పేపర్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కవర్లో మూడు పుస్తకాలు, రెండు కవర్లు, ఒక కవరు మూడు పుస్తకాలతో కూడిన కవరు, ఇంకొక కవరు మూడు పుస్తకాలతో కూడిన కవరు. ఈ విధంగా రెండు కవర్లు మీరు తీసుకోవాలి. ఇవి అంటే ఫస్ట్ కవర్లో తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, సెకండ్ కవర్లో సోషల్, సైన్స్, మ్యాథ్స్. ఈ విధంగా రెండు కవర్లు పేపర్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా పేపర్ టూ వాళ్ళకి కూడా రెండు కవర్లు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వాలి, అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి. మీలో ఉన్నటువంటి లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకోవాలి. ఆ విధంగా సవరించుకుని ముందుకు వెళతారని నేను ఆశిస్తూ మరి ఒక వీడియోలో మరి ఒక కాన్సెప్ట్తో మీ ముందుకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పొన్నగండి శివయ్య.